హాండిల్ ఇంటర్నేషనల్ స్మగ్లర్, పలు కేసులు నమోదయ్యి జైలుకెళ్లి వచ్చిన వ్యక్తి. అలిపిరిలో చంద్రబాబు నాయుడుపై మందుపాత్ర దాడి కేసులో నిందితుడు. వైసీపీలో పలువురు అభ్యర్థులకు ఫైనాన్స్ చేసిన వ్యక్తి. అలాంటి కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరతానని ప్రకటించి విజయవాడ పయనమయ్యాడు. అయితే ఉన్నట్లుండి బీజేపీ నాయకత్వం ఎవరు కొల్లం గంగిరెడ్డి అని ప్రశ్నించి అతనికి షాక్ ఇచ్చింది. మొత్తం మీద గంగిరెడ్డి వైసీపీ నుంచి బీజేపీలో చేరటానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. అసలు ఇంతకీ ఆ దిశగా అతనికి సహకరించింది ఎవరు, అడ్డం పడింది ఎవరు? ఇంటర్నేషనల్ క్రిమినల్ రికార్డున్న వ్యక్తి కొల్లం గంగిరెడ్డి. ఎర్ర చందనం అక్రమ రవాణాకు సంబంధించి అతనిపై అనేక కేసులున్నాయి. శేషాచలం అడవుల్లో దొరికే అరుదైన ఎర్ర చందనాన్ని అక్రమ రవాణా చేశాడనే అనేక కేసులతో పాటు 2003లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద నక్సల్స్ మందుపాతర పేల్చిన కేసులో నక్సల్స్ కు సహాయ సహకారాలు అందించాడన్న ఆరోపణలున్నాయి. ఇక 2014-19 ఎన్నికల్లో వైసీపీకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాడని ప్రచారం కూడా ఉంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ లో తనకు సహాయపడిన పోలీస్ అధికారులకు తిరుపతిలో హతీరాంజీ మఠం భూముల్లో విలాసవంతమైన విల్లాలు నిర్మింపచేసి ఇచ్చాడంటారు. ఆర్థికంగా బలమైన నేపథ్యంగా ఉన్న గంగిరెడ్డిని 2014-15 మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం హయాంలో ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి ఇంటర్పోల్ సాయంతో మారిషస్ నుంచి తీసుకురావటం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో నకిలీ పాస్పోర్టుతో విదేశాలకు వెళ్లాడని కూడా కేసు నమోదయ్యింది. ఇలాంటి గంగిరెడ్డి సొంత నియోజకవర్గం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం. చంద్రబాబు నాయుడి అలిపిరి కేసుతో పాటు కొల్లం గంగిరెడ్డిపై ఏకంగా 36 కేసులు కోర్టులో నడుస్తున్నాయి. దీంతో పాటు గత 5 సంవత్సరాలుగా అనేక దందాలు నడిపాడని కూడా ఆరోపణలున్నాయి. ఇటీవల అతను రైల్వే కోడూరులో థియేటర్ కొనుగోలు వివాదంలో చిక్కుకున్నాడు. దీంతో స్థానిక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని నోటీసిచ్చి విడుదల చేశారు. అరెస్టు సందర్భంగా అతని అనుచరులు గొడవ చేయటంతో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీఎస్ఐ ఏకంగా మదనపల్లికి పిలిపించి రాత్రంతా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీలో ఇబ్బందులుంటాయని భావించిన కొల్లం రూట్ మార్చాడు. అతనికి ప్రస్తుతం రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జితో సంబంధాలు లేవు. అదే సమయంలో జనసేనలో చేరటానికి కూడా దారులు లేవు. దాంతో బీజేపీలో చేరటానికి నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఆయన ఏకంగా విశాఖపట్టణంలోని ఓ బీజేపీ నాయకుడి సాయంతో బెంగళూరులో ఉన్న బీజేపీ పెద్దలతో చర్చలు జరిపాడు. వారు అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జితో మాట్లాడారట. ఆయన స్థానిక నాయకులతో మాట్లాడితే వారు పార్టీ ఏం చెప్పినా ఓకే, కానీ తాము మాత్రం అలాంటి నేర చరిత్ర ఉన్నవాడితో కలిసి పనిచేయలేమని తెగేసి చెప్పారట. అప్పటికే బీజేపీలో చేరుతున్నారని గంగిరెడ్డి మీడియాకు లీకులిచ్చాడు. గురువారం 11:00 బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించాడు. అయితే గత 3 రోజులుగా గంగిరెడ్డి పార్టీలో చేరికను వ్యతిరేకిస్తున్న వారంతా సంగ్పరివార్కు గంగిరెడ్డిపై ఉన్న కేసుల వివరాలతో పాటు జగన్మోహన్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాల గురించి నివేదిక పంపారట. దాంతో సంగ్పరివార్ అతన్ని పార్టీలో చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేసిందట. ఏపీ ముఖ్యమంత్రి మీద అలిపిరిలో జరిగిన దాడి కేసులు, అతను కుట్రదారుడిగా అప్పట్లో కేసు నమోదైన నేపథ్యంలో అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే కూటమి మీద దాని ప్రభావం పడే అవకాశం ఉండడంతో గంగిరెడ్డికి బీజేపీలో దారులు మూసుకుపోయాయని అంటున్నారు. గంగిరెడ్డి చేరికపై మీడియా పురంధేశ్వరిని ప్రశ్నిస్తే ఎవరు గంగిరెడ్డని ఎదురు ప్రశ్నించారు. మొత్తం మీద అధికార కూటమిలో చేరి ప్రశాంతంగా దందాలు చేసుకుందామనుకున్న గంగిరెడ్డికి అలా చెక్ పడింది. For more videos like this, subscribe BigTV channel.